ఈ భూమి శాశ్వతము కాదు. యేసు ప్రభువులు వారు తిరిగి రానై ఉన్నారు, ఆయన త్వరలో రానై ఉన్నారు. నీవు యేసుతో ఎత్తబడాలనుకుంటూ ఉన్నావా? నీ జీవితంలో నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఒకవేళ నిన్ను నీవు సిద్ధపరచుకొనకపోతే విడిచి పెట్టబడేటువంటి జాబితాలో నీవు ఉంటావు. జాగ్రత్త, యేసు వచ్చినప్పుడు నీ పేరును బట్టి ఆయన నిన్ను కొనిపోడు. నీకున్నటువంటి సీనియారిటీని బట్టి యేసు నిన్ను తీసుకొని వెళ్ళడు. నీవు దేవుని మందిరానికి వచ్చావు కనుక ఆయన తలతో నిన్ను తీసుకొని వెళ్ళడు. నీవు కానుకలిచ్చావు కనుక ఆయన నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళడు. నిన్ను నీవు సిద్ధపరచుకొని ఉంటేనే ఆయన నిన్ను తనతో తీసుకొని వెళుతాడు. క్రైస్తవ సంఘమా, ఆయన వచ్చినప్పుడు మనము ఆయనతో ఎత్తబడినట్లుగా సిద్ధపాటును కలిగి ఉన్నామా? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చీమలు బలము లేని జీవులు అయినను మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి జీవులు, ఎందుకంటే అవి వేసవి కాలములో తమ ఆహారమును సిద్ధపరచుకుంటూ ఉన్నాయి. ఆ చీమలకు తెలుసు వేసవి కాలము తరువాత వర్షకాలం వస్తుంది, కనుక ఆ వర్షకాలములో మనము ఆహారాన్ని తినడానికి బయటకు వెళితే ఆ యొక్క వర్షపు నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోయి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఆ వర్షకాలము రాకమునుపే వేసవి కాలములోనే ఆహారమును సిద్ధపరచుకుంటూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఈ భూమి శాశ్వతము కాదు, యేసు ప్రభువులు వారు తిరిగి రానై ఉన్నారు, ఆయన త్వరలో రానై ఉన్నారు, ఆయన మేఘార్హుడై ఈ యొక్క భూమి మీదకి రానై ఉన్నారు. యేసు వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన కొరకు జీవించేటువంటి వారు ఆయనతో కూడా కొనిపోబడతారు. ఎవరు వారంటే తమ్మును తాము సిద్ధపరచుకొనినటువంటి వారు. యేసు ప్రభువులు వారు ఆయన మేఘార్హుడై వచ్చినప్పుడు నీవు యేసుతో ఎత్తబడాలనుకుంటూ ఉన్నావా? నీ జీవితంలో నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఒకవేళ నిన్ను నీవు సిద్ధపరచుకొనకపోతే విడిచి పెట్టబడేటువంటి జాబితాలో నీవు ఉంటావు. జాగ్రత్త, యేసు వచ్చినప్పుడు నీ పేరును బట్టి ఆయన నిన్ను కొనిపోడు. నీకున్నటువంటి సీనియారిటీని బట్టి యేసు నిన్ను తీసుకొని వెళ్ళడు. నీవు దేవుని మందిరానికి వచ్చావు కనుక ఆయన తనతో నిన్ను తీసుకొని వెళ్ళడు. నీవు కానుకలిచ్చావు కనుక ఆయన నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళడు. నిన్ను నీవు సిద్ధపరచుకొని ఉంటేనే ఆయన నిన్ను తనతో తీసుకొని వెళుతాడు. క్రైస్తవ సంఘమా, ఆయన వచ్చినప్పుడు మనము ఆయనతో ఎత్తబడినట్లుగా సిద్ధపాటును కలిగి ఉన్నామా? యేసు వచ్చినప్పుడు ఎత్తబడుటకు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 5 విషయాలను తెలియజేస్తుంది. మొదటి విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 4వ వచనం. వెండిలోని మస్టు తీసి వేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. వెండి అన్నటువంటిది ఒకవేళ నీ జీవితం అనుకుంటే, మస్టు అన్నటువంటిది నీ జీవితంలో ఉన్నటువంటి పాపం అనుకుంటే, నీలో ఉన్నటువంటి ఆ పాపము తీసి వేయబడగలిగితేనే నీవు ఒక పాత్రగా సిద్ధము చేయబడతావు. పాపాన్ని కలిగి ఉంచు ఆ యొక్క వెండిలో మస్టు ఉంటే ఆ యొక్క పుటము వేసేటువంటి వాడు పాత్రను తయారు చేయలేడు. నీవింకా పాపంలోనే జీవిస్తూ ఉన్నావా? ఇంకా పాపపు కార్యములను చేస్తూనే ఉన్నావా? యేసు ప్రభు వస్తాడులే, ఇంకా రాలేదులే, ఆలస్యమైతుందిలే, పరలేదులే అని పొరపాటు పడుతూ ఉంటే అది
నీ జీవితానికి చాలా నష్టాన్ని తీసుకొని వస్తుంది. నీలో ఉన్నటువంటి మస్టు తీసివేయబడాలి. నీవు క్రీస్తు కొరకు ఒక క్రొత్త పాత్రగా చేయబడాలి. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నూతన సృష్టిగా చేయబడాలి. నీలో ఉన్నటువంటి పాతవి సమస్తము గతించిపోవాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మీ జీవితాలలో ఇక పాపము మస్టు ఉండడానికి వీలులేదు. ఎందుకంటే ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో సమస్తమును పాతవి గతించిపోయి ఉన్నాయి. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు ఒక క్రొత్త పాత్రగా చేయబడాలి. ఇంకా పాత జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఇంకా మస్టును నీవు కలిగి ఉంటే నీవు ఒక క్రొత్త పాత్రగా చేయబడలేవు. కనుక నీవు సిద్ధపాటును కలిగి ఉంటున్నావో లేదో ఈ దినము పరిశీలన చేసుకో. ఈ సభలకు వచ్చావు, పాత జీవితాన్ని ఇంకా కలిగి నీవు వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఈ సభలకు వచ్చినటువంటి నీవు దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకొని పాత విషయములను విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని మానివేయాలి. ఒక క్రొత్త సృష్టిగా, నూతనమైనటువంటి వ్యక్తివిగా, ఒక కొత్త పాత్రగా సిద్ధము చేయబడి నీవు ఇక్కడ నుండి వెళ్ళాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:7 చదువుదాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. పేతురు రాసినటువంటి 1:20-21 చదువుకుందాం. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా శరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 నీతి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. పాత జీవితము మరణించి క్రొత్త జీవితముగా లేపబడుతూ ఉన్నదానికి బాప్తిస్మము సాదృశ్యంగా ఉంది. ఆ విధముగా నోవహు ఓడను సిద్ధము చేసుకోగలిగాడు. నోవహు ఓడను సిద్ధము చేస్తున్నటువంటి ఆ దినాలలో చాలామంది నోవహును చూసి ఎగతాళి చేశారు. ఏంటిది ఇంత పెద్ద ఓడ ఎందుకు, ఎందుకు ఇన్ని అరలు ఎందుకు, ఎందుకని నోవహు దీన్ని చేస్తూ ఉన్నాడు అంటే వారికి అర్థం కాలేదు. నోవహు చెప్పాడు, ఇలా జల ప్రళయం ఒకటి వస్తుంది, అందులో మనుషులు నశించిపోతారు. ఒకవేళ మీరు నశించిపోకుండా ఉండాలంటే, ఆ జల ప్రళయము నుండి మీరు రక్షింపబడాలంటే ఈ ఓడలోనికి రావాలి, నీటి నుండి మీరు తప్పించబడాలి అని చెబితే వారు ఎగతాళి చేశారు. అర్థం కాలేదు. ఈ దినాల్లో కూడా బాప్తిస్మమును ఎగతాళి చేసేటువంటి వారు లేకపోలేదు. బాప్తిస్మము తీసుకోవాలి, నమ్మి బాప్తిస్మము తీసుకున్నటువంటి వాడే రక్షింపబడునని మార్కు సువార్త 16:16 దేవుని వాక్యం చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. ఒకవేళ యేసు నమ్ముకున్నటువంటి నీవు బాప్తిస్మం మరలా తీసుకుంటానులే అని నీవు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే, ఆలస్యం చేస్తూ ఉంటే, ఒకవేళ ప్రభు ఈ రాత్రి వస్తే, రేపు వస్తే, నీవు బాప్తిస్మము తీసుకొనక ముందే ప్రభు వస్తే, ప్రియ క్రైస్తవ సంఘమా, నిన్ను నీవు సిద్ధపరచుకొనలేదు గనుక ఒకవేళ రాకడలో ఎత్తబడలేనటువంటి పరిస్థితిని నీ జీవితంలో పొందుకుంటావేమో. గనుక మన జీవితాలను సిద్ధము చేసుకుందాం. ఆ చీమల వలె వర్షాకాలము రాకముందే ఆ యొక్క వేసవి కాలంలోనే సిద్ధము చేసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా మనము క్రీస్తు వచ్చినప్పుడు మనము ఆయనతో కూడా కొనిపోబడుటకు
ఎలా సిద్ధము చేసుకోవాలంటే మనలో ఉన్నటువంటి పాపం అన్నటువంటి మస్తును తీసివేసుకొని మనల్ని మనము సిద్ధపరుచుకోవాలి. రెండవదిగా మనము బాప్తిస్మము తీసుకొని మనలను మనము సిద్ధపరచుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 50:23, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో వారు దేవుని రక్షణను పొందుకున్నట్లుగా వారి మార్గములను సిద్ధము చేసుకుంటూ ఉన్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఎంతమంది మీలో దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం కలిగినటువంటి వారున్నారు? నాకు తెలుసు చాలామంది క్రైస్తవులు ప్రార్థించేవారిగా ఉన్నారు. మంచిదే, ప్రార్థన చేయాలి, ప్రార్థన మన ఆత్మీయ జీవితంలో ఒక భాగము. అయితే అంతకంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటిదో తెలుసా? నీవు దేవుణ్ణి స్తుతించే వ్యక్తివిగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఊహించినటువంటి అద్భుతాలు ప్రార్థన చేసినప్పుడే కాదు, దేవుణ్ణి స్తుతించినప్పుడు సహితము జరిగాయి, తెలుసా మీకు? అందుకే దావీదు లాంటి భక్తుడు ఏమన్నాడంటే 119వ కీర్తన 164వ వచనంలో, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎన్ని మార్లు? 7 మార్లు. ఒక్కసారి మనం దేవుణ్ణి స్తుతించాలంటేనే కష్టం. ఒక్కసారి దేవుడు చేసినటువంటి మేలులను ఆ దినములో తలంచుకొని దేవుణ్ణి స్తుతించడమే నీకు కష్టమే. దావీదు ఒక రాజు, ఆయన ఇజ్రాయేలు దేశానికి అధిపతిగా ఉన్నాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు ఆయన రాజ్యము విస్తరించబడి ఉంది. అంత పెద్ద రాజ్యమును దావీదు కలిగినప్పటికీ ఆయన అంటూ ఉన్నాడు, దినమునకు 7 మార్లు, ఒక్క మారు కాదు, 2 మార్లు కాదు, 3 మార్లు కాదు, 7 మార్లు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మన జీవితాలలో మనము దేవుణ్ణి ఒక్కసారైనా స్తుతించగలుగుతూ ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. దానియేలు జీవితంలో ఒక పరిస్థితి వచ్చింది, ఏమిటో తెలుసా? 30 దినములు ఏ రాజును కానీ ఏ మానవుణ్ణి కానీ ఎవరు కూడా ప్రార్థించకూడదన్నటువంటి శాసనము చేయబడింది. అయినా దానియేలు అట్టి శాసనము సంతకము చేయబడినదని ఎరిగి కూడా ఆయన ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఈ దినాలలో ఎవరైనా అడ్డుకుంటున్నారా మిమ్మును? ప్రార్థన చెయ్యొద్దు, దేవుణ్ణి స్తుతించొద్దు అన్నటువంటి చట్టాలు ఏమన్నా వచ్చాయా మన దేశంలో? బహుశా భవిష్యత్తులో రావచ్చేమో, యేసు ప్రభుకి ప్రార్థించకూడదు అన్నటువంటి శాసనం వస్తుందేమో, యేసు ప్రభుని స్తుతించకూడదు అన్నటువంటి శాసనము మన దేశంలో రావచ్చేమో. ఇప్పుడు దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు, ఎలాంటి శాసనాలు చేయబడలేదు, 24 గంటలు స్వేచ్ఛగా దేవుణ్ణి నీవు స్తుతించగలిగేటువంటి అవకాశం ఇచ్చాడు, దేవునికి స్వేచ్ఛగా ప్రార్థించేటువంటి కృపనిచ్చాడు. అయితే ఎంత సమయాన్ని నీవు ఉపయోగించుకోగలుగుతూ ఉన్నావు? దానియేలు ఆయన ఒకవేళ దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి ఆయన ప్రార్థిస్తే సింహముల బోనులో పడద్రోయబడతాడన్నటువంటి శాసనము మీద రాజు సంతకము చేశాడని ఎరిగి కూడా ఆయన యథాప్రకారము తన ఇంటికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతించాడు. దేవుని కార్యాన్ని ఆయన జీవితంలో చూశాడు. దానియేలు దేవునికి ప్రార్థన చేయడానికి తన నోరును తెరిచాడు కాబట్టి, దానియేలు దేవుణ్ణి స్తుతించడానికి తన నోరును తెరిచాడు కాబట్టి దానియేలు ఆ సింహపు బోనులో పడద్రోయబడినప్పుడు దేవుడు ఆ సింహముల యొక్క నోర్లను మూసివేశాడు. దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా నీ నోరును మూసుకున్నావు కనుక అపవాది తన నోరును తెరిచి నిన్ను మృంగాలని వాడు వెతుకుతూ వస్తూ ఉన్నాడు. అపవాదికి చాలా సులభముగా దొరికిపోతూ ఉన్నావు. అందుకే ఈ లోక పాప భోగములకు నీవు లొంగిపోతూ ఉన్నావు. దావీదు లాంటి భక్తులు కీర్తనల గ్రంథంలో మీరు చదివితే నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తానన్నారు. నా నోటితో, నా నాలుకతో, నా పెదవులతో
దేవుని న్యాయవిధులను వివరిస్తాను, దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుని పాటలు పాడతానని ఆయన అనేక సార్లు చెప్పాడు. ఎందుకంటే వారి జీవితంలో వారు తెలుసుకున్నారు, దేవుణ్ణి ప్రార్థించడానికి నేను నోరు తెరవగలిగితే, దేవుణ్ణి స్తుతించడానికి నేను నోరు తెరవగలిగితే, అపవాది ఎంత పెద్దగా నోరు తెరిచినా, ఎంత వేగముగా పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చినా, దేవుడు ఆ అపవాది నోటిని మూసివేయగలడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25:4 చదువుదాం. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. 10 కూడా చదువుదాం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఇక్కడ యేసు ప్రభువులు వారు పరలోక రాజ్యమును గురించి చెబుతూ ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతూ ఉన్నారు. పరలోక రాజ్యం అన్నటువంటిది 10 కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగినటువంటి వారు. ఈ 10 కన్యకలు కూడా ఎందుకు బయలుదేరారంటే, ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొని ఆ పెండ్లి విందులో పాల్గొనుటకు బయలుదేరినటువంటి వారే. అయితే ఎందుకు 5 బుద్ధి కలిగినటువంటి వారయ్యారు, ఎందుకు 5 బుద్ధి లేని వారిగా చెప్పబడ్డారంటే, బుద్ధి కలిగినటువంటి వారు వారు తమ యొక్క దివిటీలతో పాటు సిద్ధలలో నూనె తీసుకొని పోయారు. అయితే బుద్ధి లేని కన్యకలు తమతో పాటు నూనెను తీసుకొని పోలే. కనుక పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైతే వీరందరూ కూడా కునికి నిద్రిస్తూ ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడింది, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు గనుక సిద్ధపడినటువంటి వారు లోపలికి వెళ్ళవచ్చంటే, నిద్రలో నుండి మేల్కొన్నటువంటి ఈ 10 కన్యకలలో 5 కన్యకల దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. అయ్యో ఎందుకు మా దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి, ఒకవేళ ఈ దివిటీలు ఆరిపోతే మేము పెండ్లి విందులోనికి వెళ్ళలేమే, పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరి వచ్చామే అని పరిశీలన చేసుకుంటే వారికి అర్థమైంది, ఆ దివిటీలలో ఉన్నటువంటి నూనె అయిపోయింది. అయ్యో నూనె ఎక్కడ దొరుకుతుంది అని చూస్తే ఇక్కడెక్కడా దొరకదు నూనె అని వారు తెలుసుకున్నారు. ఆ బుద్ధి కలిగినటువంటి వారిని అడిగారు, మీ దగ్గర నూనె ఉంది కదా, సిద్ధలలో మాకు కొంచెము నూనె ఇవ్వండి అంటే వారన్నారు, ఇది మాకును మీకును సరిపోదు కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కోండి అంటే పరుగులు తీశారు ఆ నూనెను కొనుక్కోవడానికి. ఎందుకంటే దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి, దివిటీలు ఆరిపోతే ఆ పెండ్లి విందులో పాల్గొనటకు ఇంకా అవకాశము లేదు, అంతటా తలుపు వేయబడుతుంది, తలుపు వేయబడినటువంటి తర్వాత ఇక లోపలికి వెళ్ళేటువంటి అవకాశము లేదు, యేసు వచ్చినటువంటి తరువాత ఇక నీవు మారు మనసు పొందేటువంటి అవకాశము లేదు, యేసు మేఘార్హుడై వచ్చినప్పుడు ఇక నిన్ను నీవు సిద్ధపరచుకున్నటకు అవకాశము లేదు. కనుక ఆ పరిస్థితి రాకముందే ప్రియ క్రైస్తవ సంఘమా, వర్షాకాలము రాకముందే చీమలు ఎలా ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాయో, యేసు రాకముందే నీ జీవితాన్ని సిద్ధము చేసుకోవాలి. ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకల నుండి మనము ఏమి నేర్చుకుంటూ ఉన్నామంటే, వారికి వీరికి ఉన్నటువంటి ఒకే ఒక వ్యత్యాసం ఏమిటో తెలుసా, సిద్ధలలో వారు నూనె తీసుకొని పోలేదు. ఆ సిద్ధ దేనికి సాదృశ్యంగా ఉందంటే మన ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. సిద్ధ కావాలి నీకు, సిద్ధ లేకపోతే నూనెను తీసుకొని పోలేవు. ఒకవేళ 2-వీలర్ నడిపేటువంటి వారు ఉన్నారనుకోండి, మీ బండి ఎక్కడో ఆగిపోయింది, కొద్ది దూరంలో పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంకు నుండి మీరు పెట్రోల్ని తెచ్చి మీ బండిలో పోయాలంటే మీకేమి కావాలి, ఏదో ఒక బాటిల్ కావాలి. నడవగలవు, పెట్రోల్ బంక్ ఆడు ఉందని తెలుసు, నీ బండిలో పెట్రోల్ అయిపోయిందని తెలుసు, పెట్రోల్ కొనుక్కోవడానికి నీ దగ్గర డబ్బులున్నాయి. అయితే ఒకవేళ నీ దగ్గర పెట్రోల్ అక్కడి నుండి ఇక్కడికి తీసుకొని రావడానికి బాటిల్ లేకపోతే, ఒక పాత్ర లేకపోతే, నీ దగ్గర డబ్బులున్నా వేస్టే, నీ దగ్గర బండి ఉన్నా వేస్టే, నీవు నడవగలిగినా వేస్టే, నీవు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉంటావు. అదే విధముగా నీ డబ్బు, నీ హోదా, నీ చదువు, నీ జ్ఞానము, ఇహ సంబంధమైనటువంటిది ఏది కూడా నిన్ను రక్షించలేదు. కేవలము
యేసుతో వ్యక్తిగతమైనటువంటి సహవాసము సంబంధము మాత్రమే నిన్ను రక్షిస్తుందని నీవు గుర్తించాలి. మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన, దేవుణ్ణి స్తుతించడం, ఇవి రెండు కూడా కలిసి జరిగేటువంటివి. చాలామంది దేవుణ్ణి స్తుతించకుండా ప్రార్థిస్తారు, కనుక వారు ఎక్కువసేపు ప్రార్థించలేకపోతూ ఉన్నారు. దేవుణ్ణి నీవు ఎంతగా స్తుతించగలుగుతావో అంతగా దేవునికి ప్రార్థన చేయగలుగుతావు. దేవుణ్ణి నీవు స్తుతించలేకపోతే ఎక్కువగా ప్రార్థన చేయలేవు. అందుకే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4:6 అన్నాడు, దేనిని గురించి మీరు చింతపడకుడి కానీ ప్రతి విషయమునందును కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. కృతజ్ఞతాపూర్వకముగా అనగా మనము దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించేవారిగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభువా నాకు అది నాయనా, ఇది నాయనా, అట్ల చేయి నాయనా, ఇట్ల చేయి ప్రభు, అది కావాలి, ఇది కావాలి కాదు ప్రార్థన అంటే. ప్రార్థనలో నీవు దేవుణ్ణి స్తుతించాలి, స్తుతిస్తూ ప్రార్థన చేయాలి. అక్కడ పౌలు శిలను గురించి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం తెలియజేస్తుంది, వారు ప్రార్థిస్తూ దేవుణ్ణి పాటలతో కీర్తిస్తూ ఉన్నారు. అక్కడ దానియేలు విషయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది, దానియేలు ప్రార్థిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. రెండు కలిసి జరగాలి. క్రైస్తవ జీవితంలో ప్రార్థనే కాదు భాగము, మనము దేవుణ్ణి స్తుతించుట ఇంకా ప్రాముఖ్యమైనటువంటి భాగము. ప్రార్థించేవారు దేవుణ్ణి స్తుతించకుండా ఉండగలుగుతారేమో, కానీ దేవుణ్ణి స్తుతించేటువంటి వారు ప్రార్థించకుండా ఉండలేరు. 4వదిగా మనం చూస్తున్నాం, మన ఆత్మీయ జీవితంలో మనము ప్రార్థన చేస్తూ సిద్ధపడి ఉండాలి. ఇవి 4 ఎప్పుడైతే మనం చేస్తామో, మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకొని మనల్ని మనము సిద్ధపరచుకొని బాప్తిస్మము తీసుకొని వాక్యానుసారంగా జీవించుట మనము ఎప్పుడైతే చేస్తూ మనల్ని మనము సిద్ధపరచుకుంటామో, దేవుణ్ణి స్తుతిస్తూ ఎప్పుడైతే మనల్ని మనము సిద్ధపరచుకుంటామో, ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తూ మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ఉంటామో, అప్పుడు 5వది అతి ప్రాముఖ్యమైనది మనము చేయగలుగుతాం. ఆదికాండము 18:8 చదువుదాం. తరువాత అతడు వెన్నెను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. 3 మనుష్యులు దేవుని యొద్ద నుండి అబ్రహాము యొద్దకు పంపబడ్డారు, వారి కొరకు ఆహారముగా ఆయన సిద్ధపరిచాడు. ఏమిటవంటే దేవుని వాక్యంలో చూస్తున్నాం, వెన్నను పాలను ఆయన దూడను సిద్ధము చేశాడు. ఇవి 3 కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, మానవునిలో ఉన్నటువంటి శరీరమునకు ప్రాణమునకు ఆత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని రాకడలో నీవు ఎత్తబడాలంటే నీ యొక్క శరీరము సిద్ధపరచబడాలి, నీ ప్రాణము సిద్ధపరచబడాలి, నీ యొక్క ఆత్మ సిద్ధపరచబడాలి. ఈ సిద్ధపాటు లేకుండా నీ జీవితములో నీవు యేసుతో కూడా పరలోకములోనికి కొనిపోబడలేవు. అబ్రహాము ఆ యొక్క వెన్నెను, ఆ యొక్క పాలను, ఆ యొక్క దూడను సిద్ధము చేసినప్పుడు, ఆ యొక్క మనుష్యులు భుజించినప్పుడు అబ్రహాముతో అన్నారు, ఇదిగో వచ్చే సంవత్సరములోపు నీవు కుమారుణ్ణి కంటావు, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును పొందుకుంటావు అని చెప్పారు. అది అలా నెరవేర్చబడింది. మన జీవితంలో కూడా మనము శరీరాన్ని ప్రాణమును దేవునికి అప్పగించాలి. ఒక మనిషి చనిపోయినప్పుడు అతని గురించి ఏమని మనుషులు చెబుతారంటే, అతని ఆత్మ శాంతించాలని చెబుతారు, అతని ఆత్మ భగవంతుని దగ్గరికి వెళ్ళాలని చెబుతారు. అయితే నీవు శరీరంలో ఉండగా, నీ శరీరంలో ప్రాణముండగా, నీవు దేవునికి నిన్ను నీవు సమర్పించుకొనకపోతే నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశము లేదు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12:1 చదువుదాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీ శరీరములు దేవునికి సజీవయాగముగా సమర్పించబడాలి.
యేసు వచ్చినప్పుడు ఆయనతో కొనిపోబడాలంటే మీ శరీరము దేవుని వాక్యానికి సమర్పించబడాలి. శరీరముతో పాపము చేయకూడదు. ఇక ఈ శరీరములో జారత్వం ఉండకూడదు, లోభత్వం ఉండకూడదు, ఎలాంటి దుష్టత్వము ఉండకూడదు. ఇవి చేయడానికి కాదు, శరీరమును దేవుడిచ్చింది. ఈ శరీరము దేవునికి ఆలయమై ఉండాలి. ఈ శరీరము పరిశుద్ధంగా ఉండాలి. ఈ శరీరము పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడు నివసించేటువంటి ఆలయమై ఉంది. క్రీస్తు ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన పెండ్లి కుమారునిగా వస్తున్నాడు. నిన్ను నీవు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచుకోవాలి. ఎవరైతే తమ్మును తాము పెండ్లి కుమార్తెగా సిద్ధపరచుకుంటారో వారే ఆ పెండ్లి కుమారునితో కొనిపోబడతారు. ఒకవేళ నిన్ను నీవు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచుకొనకపోతే యేసు వచ్చినప్పుడు నీవు ఎత్తబడేటువంటి అవకాశము లేనే లేదు. నీ శరీరాన్ని ఎలా ఉపయోగిస్తూ ఉన్నావు? జారత్వానికా, త్రాగుడికా, వ్యభిచారానికా, ఏ పాపభోగానికి నీ శరీరాన్ని నీవు ఉపయోగిస్తూ ఉన్నావు? ఒకవేళ అలానే నీవు బ్రతుకుతూ ఉంటే నీ జీవితంలో యేసు వచ్చినప్పుడు ఎత్తబడే అవకాశం లేదు. నీవు చనిపోతే నీ ఆత్మ ప్రభు చెంతకు చేరేటువంటి అవకాశము లేనే లేదు. కనుక మనము బ్రతికి ఉండగా, మన శరీరములో ప్రాణముండగా, ఇప్పుడే మన శరీరమును దేవునికి సజీవయాగముగా, పరిశుద్ధముగా సమర్పించుకుందాం. చూడండి, అక్కడ అబ్రహాము అర్పించినటువంటి ఆ మూడు కూడా ఒకదానికి ఒకటి సంబంధమును కలిగి ఉన్నాయి. ఆయన మొట్టమొదటిగా వెన్నను ఆయన సిద్ధము చేశాడు. పాలు లేకుండా వెన్న వస్తుందా? పాలు లేకుండా వెన్న రాదు. ఆ యొక్క ఆవు దూడను ఈడినప్పుడే పాలు వస్తాయి. దూడ లేకుండా పాలు లేవు, పాలు లేకుండా వెన్న లేదు. కాబట్టి మన ఆత్మ దేవునికి సమర్పించబడాలంటే నీ శరీరము సమర్పించబడాలి, నీ ప్రాణము సమర్పించబడాలి. నీ శరీరము, నీ ప్రాణము సమర్పించబడకుండా దేవునికి నీ ఆత్మను సమర్పించుకొనలేవు. మోసపోవద్దు. దేవా, నా ఆత్మని నీ దగ్గరికి చేర్చుకో అని నీవు పాపంలో జీవిస్తూనే ప్రార్థన చేస్తే దాని వలన ప్రయోజనమేమీ ఉండదు. నీ శరీరము సమర్పించబడాలి. అది సమర్పించబడినప్పుడే నీ ప్రాణము సమర్పించబడుతుంది. నీ ప్రాణము సమర్పించబడినప్పుడే నీ యొక్క ఆత్మ సమర్పించబడుతుంది. కాబట్టి మన జీవితాలలో ఈ ఐదు విషయాలను కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి సిద్ధపాటును మనము కలిగి ఉన్నామా? ఇది ఒక వేసవి కాలం అనుకుంటే, ఇది ఇక క్రీస్తు వచ్చేటువంటి దినములకు చాలా సమీపముగా ఉన్నటువంటి దినాలనుకుంటే, క్రీస్తు వచ్చేలోపే నీవు ఈ సిద్ధపాటును కలిగి ఉండాలి. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డ, ఈశ్వరాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ, ప్రభు మీరాకడ కొరకు తమ్మును తాము సిద్ధపరచుకున్నటకు కృపను చూపించండి నాయన. ఆ యొక్క కడభూర ధ్వని మ్రోగక ముందే ప్రభు మీ లేఖనములలో చూసిన విధముగా మమ్మును మేము సిద్ధపరచుకొని ఆ చీమల వలె ప్రభు వర్షాకాలములో నశించిపోకుండా వేసవి కాలంలోనే ఆహారమును సిద్ధపరచుకునే కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు
డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.